brought to you by V-Guard. ఢిల్లీ లిక్కర్ కేసు మలుపుల మీద మలుపులు తీసుకుంటాం. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరొకసారి నిరాశ ఎదురైంది. ఆమె మధ్యంతర బెయిల్ తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించింది. ఇక ఇదే సమయంలో జైలు నుంచి కవిత రాసిన లేఖ పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ డైరీలో సంచలనాలు క్యూ కడుతున్నాయి. తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. Kamala, please don't say no, baby. Kamala. V-Guard air coolers, extra large cooling pads tho manchi manchi vallanu kuda chalabarustundi. V-Guard air coolers, long lasting cooling. కోర్టులో చెప్పాలనుకున్న అంశాలను 4 పేజీల లేఖలో పేర్కొన్నారు కవిత. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని లేఖలో రాశారు కవిత. తాను తప్పు చేశాను అనడానికి ఆధారాలు లేవన్నారు. ఈ వ్యవహారంలో తాను బాధితురాలనని చెప్పారు కవిత. లిక్కర్ కేసు ద్వారా రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దిగజార్చారని కవిత లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను 4 సార్లు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానన్నారు. దర్యాప్తు సంస్థకు తన ఫోన్లన్నీ అందజేశానని, కానీ వాటిని ధ్వంసం చేశానని తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు. 95% కేసులన్నీ విపక్ష నేతలకు సంబంధించినవేనని కవిత చెప్పారు. బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందని చెప్పారు ఆమె. పార్లమెంటు సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నేతలన్నారని అన్నారు కవిత. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు కవిత. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? హరి అతను ఊరికేదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. వీగార్డ్, ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని అభ్యర్థించారు ఆమె. విచారణకు పూర్తిగా సహకరిస్తామని కవిత తన 4 పేజీల లేఖలో స్పష్టం చేశారు. కానీ ఈడీ అధికారుల వాదనలు మరోలా ఉంటున్నాయి. ఇటీవల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. మరోవైపు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ ఆశలకు మరోసారి టక్కరైంది. తన అరెస్టును, కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అరెస్టుకు తగిన ఆధారాలున్నాయని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొంది ఢిల్లీ హైకోర్టు. Brought to you by V-Guard.